అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985 8985. కమ్యూనిస్ట్ పార్టీలకి దేశంలో ఉనికే లేదు, కేవలం మీడియాకే పరిమితమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు. అందులో ఆంధ్రప్రదేశ్లో వారికి అసలు కేవలం పేపర్లు పెట్టుకొని నడుపుకోవటం తప్పించి వాళ్ళకి దేశంలోనే ఒక సీట్ లేదు, ఒక ఉనికి లేదు. కేవలం బీజేపీపై అక్కసు వెళ్ళగొక్కటం తప్పితే కమ్యూనిస్టులకి ఎక్కడా కూడా ప్రజాదరణ లభించిన దాఖలాలు లేవు. సో కాబట్టి కమ్యూనిస్టులపై మాట్లాడటం అంటే నిజంగా సమయాన్ని వృధా చేసుకోవటమే. ఈ విషయంపై మొన్ననే స్పష్టీకరణ ఇవ్వటం జరిగింది, రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారు చెప్పడం జరిగింది. మేము జనసేనతో పొత్తులో ఉన్నాము. ఈ విషయాన్ని మీరు అనేక సార్లు గతంలో ఉన్నారా 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 అని వందల సార్లు ఉదరగొట్టేవాళ్ళు. ఉన్నాం బాబు అని చెప్పిన అడిగేవాళ్ళు. మీకు పవన్ కళ్యాణ్ గారే 2 సార్లు గత వారంలోనే చెప్పారు, మేము జనసేన కలిసే ఉన్నాము. ఆయన కొంత ప్రతిపాదన ఇంకొక పార్టీని కలుపుకోవాలి, ప్రజా వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్నటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని మేము మా పార్టీ జాతీయ నాయకత్వానికి తెలియజేశాం. ఆయన కూడా మాట్లాడతారు, మేము తెలియజేశాం. సో మా జాతీయ పార్టీ ఏ నిర్ణయాలన్నా అంతిమంగా జాతీయ పార్టీ చేయాలి తప్పితే దీనిపైన మేము జనసేన కలిసే ఉన్నాం, ఎన్నికల్లో కలిసి వెళ్తున్నాం. అంతవరకు ఇప్పటి వరకు పూర్తి స్థాయి స్పష్టత ఉన్నది. ఎటువంటి కొత్త ప్రతిపాదనలైనా జాతీయ నాయకత్వం ఆమోదం మేరకు ఉంటాయి తప్పితే దానికోసం వేచి ఉండాల్సిందే. అది దయచేసి మీరు వినండి, నేను విన్నది నేను చూసింది ఆ స్థాయిలో ఇంకా చర్చలు జరగలేదు. వారి మనోగతంగా చెప్పినట్లుగా నాకు అర్థమైంది. అందరితో మాట్లాడేసాం ఒప్పేసుకున్నామని ఆయన చెప్పాల ఆ స్థాయిలో. నేను చూస్తున్నా కదా, జనసేన మా విషయంలో మీకున్నటువంటి ఆప్యాయతపై మీకున్నటువంటి ఆదుర్తపై మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఆయన చేసిన వ్యాఖ్యలు మా పార్టీ కేంద్ర నాయకత్వం ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతి దేశంలో ఏ మూలం జరిగినా వారికి తెలుస్తుంది. సో అది వారికి స్వతహాగానే తెలుస్తుంది. కానీ మా వంతు బాధ్యతగా మా రాష్ట్ర పార్టీ కూడా వారి వ్యాఖ్యలు ఈ రకంగా ఉన్నాయి, ఇటువంటి ప్రతిపాదనలు చేశారు అని చెప్పే విషయం తెలియజేయటం జరిగింది. మా జాతీయ పార్టీ నిర్ణయం ఏదైనా వారు తెలియజేస్తారు తప్పితే ఇక స్థానికంగా ఈ నిర్ణయాలు పొత్తుల నిర్ణయాలు ఉండవు. చాలా స్పష్టత ఇచ్చాను, ఇంకేదన్నా విషయాలు ఉంటే చాలా విషయాలు చెప్పాను. ఆ మాట అనేది కమ్యూనిస్టులు, అలాగే అసలు ఎక్కడ ఎంట్రీ లేదు దేశంలో. ఉన్న త్రిపుర కూడా వాళ్ళది 2వసారి కూడా అక్కడ గెలిచేసాం, వాళ్ళని బెంగాల్లో నుంచే జనం బయటకు వేశారు. సో అసలు ఏ ద్వారం లేని కమ్యూనిస్టులు మా దక్షిణ ద్వారం గురించి ఇంత ఆదర ఇంత ఆరాటపడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ కర్ణాటక ద్వారం ఓకే, టెంపరీగా మాకు అధికారం పోయింది, ఇంకో ద్వారం తెలంగాణ ద్వారం తెలుసుకునే అవకాశం ఉంది కదా. 4 నెలల్లో ఇంకో ద్వారం ద్వారా తెలంగాణ ఆల్సో కెన్ బి ఎ గేట్ వే టు ద సౌత్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఆ మార్గంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు ఆల్రెడీ ప్రారంభించింది. పార్టీ 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 నిర్ణయం, అంతిమంగా పార్టీ అభిప్రాయం. వీర్రాజు గారు మొన్నే చెప్పారు మేము దీన్ని కొట్టేయటాన్ని స్వాగతిస్తామని చెప్పారు. సో రాష్ట్ర పార్టీ నిర్ణయం చెప్పాక వ్యక్తిగతంగా చెప్పేది ఏముండదు. ఇక ఒక్క నిమిషం అండి. మంది తమకు అనువుగా విశ్లేషణ చేయటం కోసం తెలుగు ప్రాంతాల్లో తెలుగు వారు నివసించే ప్రాంతాల్లో బీజేపీ ఓడిపోయింది. మేము కర్ణాటకలో ఓడిపోయాం, మొత్తం రాష్ట్రంలో ఓడిపోయినప్పుడు తెలుగువారు వారు చూపించే అంకెలు చూస్తే నిజం చెప్పాలంటే తెలుగువారి ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు వచ్చాయి మిగతా ప్రాంతాలతో పోలిస్తే.
సో అది ఎవరైనా చెప్తున్నా ఇది ఎవరికి ఎవరి ఎవరికి కావాల్సింది వారు అన్వయించుకునేటువంటి ఒక పరమానంద శిష్యుల కథ లాంటిది తమకు